గజదొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ను తెరకెక్కించబోతున్నట్లుగా గత కొన్నేళ్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. మొదట నాని ప్రధాన పాత్రలో ఆ బయోపిక్ ను చేయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను టైగర్ నాగేశ్వరరావుగా చూపించేందుకు అంతా సిద్ధమయ్యారు. కానీ బెల్లంకొండ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ను పట్టాలెక్కించలేకపోయారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ అయితే చాలా బాగా ఆకట్టుకుంటాడు అనే నమ్మకాన్ని యూనిట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకే టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ను రవితేజ హీరోగా చేయాలి అనే నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 1970లో అప్పటి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చుక్కలు చూపించిన స్టువర్ట్పురం ఏరియా దొంగ టైగర్ నాగేశ్వరరావు. దొంగ అయినా కూడా స్థానికులు ఆయన్ను ఓ హీరో అన్నట్లుగా కీర్తించేవారు. పోలీసులు ఆయన్ను పట్టుకునేందుకు కొన్ని వందల సార్లు ప్రయత్నాలు చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్నో సార్లు పోలీసులకు చిక్కినట్టే చిక్కి కూడా పారిపోయిన ఘన చరిత్ర ఈయనకుంది. అందుకే ఆయన బయోపిక్ ను తెలుగులో తెరకెక్కించి అన్ని భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రవితేజ ప్రస్తుతం కిలాడి సినిమాను పూర్తి చేసి రామారావు ఆన్ డ్యూటీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా క్రాక్ నిలవడంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రవితేజ కమిట్ అవుతున్నాడు. టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ ను కూడా ఇదే ఏడాదిలో ప్రారంభించేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను అతి త్వరలోనే అధికారికంగా వెల్లడించేలా ప్లాన్ చేస్తున్నారట. రవితేజ గతంలో దొంగగా నటించాడు. ఇప్పుడు మరోసారి టైగర్ నాగేశ్వరరావు పాత్రలో నటించి ఖచ్చితంగా ఆకట్టుకుంటాడు అనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.